ఎంత విచిత్రం అంటే సావర్కర్ సావర్కర్ ఏ జైల్లో ఉన్నాడు అనేది ఒక పాత బొమ్మ పాతది. అంటే సావర్కర్ ఎంత ఎట్లా పోయినాడు, దేనికి పోయినాడు జైలుకి, గాంధీ దేనికి పోయినాడు, నెహ్రూ ఎందుకు పోయినాడు అని తెలియకుండా కొంతమంది ప్రజలు దాన్ని ఖండించుకుంటూ వచ్చారు. ఒరే బాబు ఇదిరా సావర్కర్ ఇది చేసిపోయాడు, గాంధీ ఇది చేసి వెళ్ళాడు, నెహ్రూ ఇది చేసి వెళ్ళాడు, అంటే జైలు చూడండి వాళ్ళకి ఎంత లగ్జరీ ఉంది, సావర్కర్ ఏం అనుభవించాడు చూడండి అనేసి. అంటే రాను రాను ఒక విపరీత ధోరణి అంటారు. అంటే చరిత్రను వక్రీకరిస్తున్నారండి, చరిత్రను మారుస్తున్నారు వీళ్ళు, వీళ్ళకు అనుకూలంగా చరిత్ర మారుస్తున్నారు. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఈ ప్రింటెడ్ బుక్స్లో కాకుండా ఇవాళ ప్రతిరోజు ప్రతి వాళ్ళు ఈ సెల్ ఫోన్లో యూట్యూబ్లో మ్యాటర్స్ చూడటం మొదలెట్టారు కదా, ఒక భయంకరమైన వార్తను స్ప్రెడ్ చేస్తున్నారు. దీన్ని ఎదుర్కోకపోతే చాలా ప్రమాదమేమో అనిపిస్తుంది. ఏంటంటే సతీ సహగమనం గురించి ఈ దేశంలో అందరికీ తెలుసు, దాన్ని రూపుమాపింది రాజా రామ్మోహన్ రాయ్ అని కూడా తెలుసు, సతీ సహగమనం అనేది మన దేశంలో ఉన్నది అని ఘంటాపదంగా తెలుసు. కానీ ఇప్పుడు బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి ఏం బయటకు వస్తుందంటే అసలు సతీ సహగమనం అనేది మన దేశంలో లేదు, లేకపోయినా బ్రిటిష్ వాళ్ళు కావాలి అని చెప్పి ఆ చట్టం చేశారు. చట్టం చేయడం ద్వారా అంటే సతీ సహగమనానికి వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చారు వాళ్ళు. ఆ చట్టం చేయడం ద్వారా వాళ్ళు కావాలని ఈ దేశం వెనకబడిన దేశము, ఈ దేశంలో మూఢనమ్మకాలు ఉన్నాయని నిరూపించడం కోసమే వాళ్ళు ఆ పని చేశారు. కానీ అసలు సతీ సహగమనం లేదు. మీరు కావాలంటే ఎవరైనా మీ అమ్మను కానీ మీ అమ్మమ్మను కానీ అడిగి చూడండి, మీరు ఎప్పుడైనా సతీ సహగమనాన్ని చూసారా, మీకు తెలుసా అని చెప్పి మీ పుస్తకంలో ఉన్నది కాదు, నిజ జీవితంలో మీకు ఎప్పుడైనా తెలుసా వార్త అని. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, నిజంగానే మా ఊర్లో జరగలేదు, మా ఊర్లో జరగలేదు అంటారు. ఎందుకంటే అది ఎప్పటి ఆచారం, అప్పుడు జరిగింది ఎవరు చూసుంటారు, చరిత్రను అయితే ఎవరు మార్చలేరు కదా. ఇప్పుడు రాబోయే తరాల్లో బీజేపీ అనేది ఒకటి వస్తుంది, వీళ్ళు ఇలా చెప్పుకుంటారు అని చెప్పి చరిత్ర అయితే రాసి ఉండదు కదా, అది వాస్తవం కాబట్టి రాశారు. ఇప్పుడు మన అమ్మల్ని అడిగినా ఇంతవరకు చెప్పగలుగుతారంటే వాస్తవానికి భర్త చనిపోగానే తెల్ల చీర కట్టడం, ఎదురు రానివ్వకపోవడం, గుండు కొట్టించడం, ఇంతవరకు అయితే మన అమ్మమ్మలు వాళ్ళు బతుకుంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇంకా వాళ్ళు లేరు కదా ఇప్పుడు, ఉంటే అడగడానికి మనం. కానీ ఒకటండి 87లో రూప్ కన్వర్ అని పంజాబ్లో సతీ సహగమనం జరిగితే దానికి వ్యతిరేకంగానే మళ్ళీ సతీ చట్టం మళ్ళీ కొత్తగా తీసుకురావాల్సి వచ్చింది కదా, పాత బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టం కాకోకుండా. దానిలో ఏం పెట్టారు, ఎవరైనా సరే భార్య భర్త చనిపోతే నేను సహగమనం చేస్తానని భార్య అన్నా కానీ, ఆమెను ప్రేరేపించిన వాళ్ళు కానీ, అది జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళందరూ శిక్షార్హులే అని చెప్పి ఒక చట్టం తీసుకొచ్చింది భారతదేశ ప్రభుత్వం. అంటే బాల్య వివాహాలకు సంబంధించిన లాంటి చట్టమే అది కూడా. అంటే చేసినా, చూసినా, ప్రోత్సహించినా, ప్రేరేపించినా అది నేరమే అని చెప్పి. ఇది ఇంత లైవ్ ఎగ్జాంపుల్ కనపడుతుంటే ఎందుకు దానికి మనం కంటిన్యూషన్ ఇది కూడా అనుకోవచ్చు కదా, ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది కదా. ఒక మహిళకు హస్బెండ్ చనిపోయినా, డివర్స్ అయినా కూడా కుటుంబ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కొంచెం మార్పు వచ్చింది, ఆ మహిళలకు చదువులు వచ్చినాక. కానీ తర్వాత మహిళకు విడాకులైనా, భర్త చనిపోయినా కూడా దాని అలాగే ఉంది కదా, జీవితం ఇంతగే పడి ఉండిపోవాలన్నది కంటిన్యూషన్ రాలేదా, ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. ఇంకా కాకపోతే చదువుకున్నారు, మహిళలు ఎదురుస్తున్నారు, అది వేరు అనుకోండి. కానీ మనం చూడలేదా 10-20 years బ్యాక్ పోతే. ఎందుకండి నా ఫ్రెండ్ ఒక ఆమె కాలేజీలో లెక్చరరు, ఆమె విడో అయితే ఈ మధ్య కొత్తగా ఏం మొదలెట్టారంటే ఇవేంటి సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాలు చేసేటప్పుడు వచ్చిన గెస్ట్కి మంగళహారతులతో తీసుకురావడము, ఈ బీజేపీ పైచ్యం అనమాట ఇదంతా, తీసుకురావడము, ఆ వచ్చిన వాళ్ళందరికీ బొట్లు పెట్టడము, అవన్నీ చేస్తూ ఉంటే ఆ టీచర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఒక ఆయన ఉండి ఈ కార్యక్రమం అంతా నడుపుతున్న ఆయన పెట్టొద్దు అని చెప్పాడంట బొట్టు. ఆమె దాని గురించి ఓ లెటర్ పెట్టింది, సారీ చెప్పించుకున్నారు, సారీ చెప్పారు. ఆమె ఎంత మనస్తాపం చెంది ఉంటుందండి, భర్త లేకపోతే బొట్టుకు అర్హులు కాదా అంటే. ఇంత చదువుకున్నాక పైగా ఆమె డాక్టరేట్ అండి, గవర్నమెంట్ ఉద్యోగం లేదు కదా. మీకు చదువుకున్న మహిళలైనా ఫంక్షన్లకు పిలిస్తే భర్త చచ్చిపోయిన వాళ్ళకి బొట్టెక్కడ పెడుతున్నారు, ఇప్పుడు శుభాలకి అశుభంగానే భావిస్తున్నారు కదా. ఇప్పటికీ అది జరుగుతుంది. ఇంత చదువుకొని ఇంత టెక్నాలజీ వస్తే భర్త చనిపోయిన మహిళనే వితంతువుని అశుభంగానే భావిస్తున్నారు, మంచి కార్యక్రమాలకు పిలువరు. ఆమె కూడా పోవడానికి ఏమైతుంది, పోయి ఎందుకు అవమాన పడాలని పోవట్లేదు కూడా. సాక్షాత్తు ఇందిరాగాంధీ ఈ స్టేట్మెంట్ ఇచ్చింది, నన్ను విధవని అనే ఒక కారణంగా నన్ను ఒక గుడిలోకి అనుమతించలేదు, కానీ ఈ దేశంలో రాజ్యాంగం నన్ను విధవనైనా సరే నన్ను గౌరవించింది, నాకు ప్రధానమంత్రి పదవి వచ్చిందంటే ఈ రాజ్యాంగం వల్లే వచ్చింది అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అందుకని ఇవన్నీ ఏంటి లేదు అనడానికి ఈ రోజు బీజేపీ లేదు అనడానికి ఎట్లుంది చరిత్ర వక్రీకరించడానికి ఏడుంది అందరికీ ఈ రోజు ప్రతి ఒక్క భారతీయుల్లో మీరు ఏదైతే భారతీయాన్ని వాడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు చరిత్ర ఏంటని తెలియకుండా ఉన్నారు ఇప్పుడు విషయం ఏంటంటే అండి ఆర్థిక విషయాల్ని మతానికి ముడేసి బట్టతలకి బోడిగుండికి ముడేయటం అంటారు కదా ముడేసి వీళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు మేము అసలు అవినీతి అంటే ఏంటో మాకు అక్షరాలే తెలియదు ఏం అలా ఉన్న బీజేపీలో ఉన్న మహిళలకు తెలియదా ఏముంది పరిస్థితి ఎట్లుందనే సరే ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు అలా ఉన్న మహిళలకు తెలియదా ఎందుకు తెలియదండి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ పార్టీ వల్ల వాళ్ళకి లాభం జరుగుతున్నప్పుడు వాళ్ళు తెలియదు అంటే మన మనసాక్షికి తెలియదా అంటున్నా ఎందుకు తెలియదు అన్నీ తెలుసు కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే చూడండి బాబులు మీరు అధికారంలోకి వచ్చాక మాకేం చేస్తారు ఎంత అవినీతి లేకోకుండా పరిపాలన చేస్తారు అవినీతి ఉందనే కదా కాంగ్రెస్ వాళ్ళని దింపి మీరు వచ్చారు ఆ రోజు అవినీతికి వ్యతిరేకంగా పోరాడే కదండి నల్లధనం తీసుకొస్తాము 15 లక్షలు ఇస్తాము అని ఇవన్నీ చెప్పే వచ్చారు మీరు కానీ మీరు అంతకంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని నివేదికలు వచ్చినాయి మరి మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఏం చెప్తారు నివేదికలు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు వాళ్ళ మీద దాడులు చేస్తారు సిఎస్డిఎస్ ఎక్కడ ఉంటుందో తెలియదు తర్వాత వాళ్ళ మీద దాడులు చేస్తారు అలా కాకుండా మీరు మాకు అసలు ఈ నివేదికలు వీటితో మాకు పని లేదు మీరు అవినీతి చేస్తున్నారో లేదో కూడా మాకు తెలుసుకునేంత తెలివితేటలు మాకు లేవు ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్థికవేత్తలకు కూడా అంతుపట్టనంత అవినీతి చేస్తున్నారు మాకు ఇవన్నీ వద్దు మాకు కావాల్సింది ఏంటి మాకు గ్యాస్ 700కి ఇప్పించండి బా లేదంటే 800కి ఇప్పించండి ఇవాళ 1150 అయింది ఎప్పుడు 1200 అవుద్దో మాకు తెలీదు కాబట్టి మీకు ఎట్లుంటుంది వాళ్ళ ముచ్చడంటే ఊపిరి బిగబట్టుకొని ఉంటారు అంటే లాస్ట్ టైం మనం 5 రాష్ట్రాల ఎలక్షన్ వరకు ఊపిరి బిగబట్టుకొని ఉండి అప్పటి వరకు ఒక 90 రోజులు ఆగిరు పెట్రోల్ రేట్ని ఒక 90 రోజులు ఆగిరు 90-35 రోజులు ఆపి దాని తర్వాత ఎలక్షన్ అయిపోగానే కౌంటింగ్ రాగానే పెంచేసారు కౌంటింగ్ దాకా కూడా ఆగలేదు అయిపోగల 5 గంటలకు 6 గంటలకు ఓటింగ్ అయిపోయిన వెంటనే 7 గంటలకు పెంచారు అది మరి అట్లా ఉగ్గబట్టుకునే అసలు వాళ్ళకు అసలు ఎంత ఉగ్గబట్టుకున్నారు రేపు కూడా ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా రేపు ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే అనౌన్స్ చేసినా కూడా మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మొదటికే కదా పరిస్థితి నమ్మే పరిస్థితి ఉందా అందుకే మీకు ప్రజలకు కూడా అర్థం కావాల్సింది గుళ్ళో దేవుడు ఎట్లా పలకడో మీకు ఈ రాజకీయ నాయకులు కూడా అట్లా పలకనోళ్ళు అయిపోయారు అందులో ఉన్న సరే మోడీ కంటే మీరు అన్నట్టుగానే కుటుంబం లేదు కాబట్టి వాళ్ళ భార్య పడే వంట కష్టాలు తెలియదు కాబట్టి ఏమండి అన్నం ఎట్లా వస్తుందో తెలియదా అండి సరే ఓకే అనుకుందాం మరి అందులో ఉన్న మహిళలకు తెలియదా నిర్మలా సీతారామన్కి తెలియదా ఒక ఆ రోజు గ్యాస్లకు అకౌంట్లు తెరిపించి కళ్ళు వాళ్ళు ఇదవుతున్నాయి పొగకు పాడవుతున్నాయి వాళ్ళకు లంగ్స్ ప్రాబ్లం వస్తుంది కళ్ళ ప్రాబ్లం వస్తుంది దగ్గుతున్నారనే మనం గ్యాస్లకు ఇచ్చేసి ఉజ్వల స్కూళ్ళని పెట్టారు దీపం పథకాలు ఇవన్నీ చాలా రాష్ట్రాల దీపం పథకాలు వచ్చినాయి అయ్యో మంచిగా ఉందనుకున్న నేపథ్యంలో ఇవాళ పోతే ఏ మారుమూల పల్లెటూళ్ళకు పోయినా ఏడికి పోయినా కూడా కట్టలు ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ అంటే దొరకట్లేదు కాబట్టి చచ్చుకుంటూ అప్పో చేసి గ్యాసులు నింపించుకోవాలి ఊర్లలో ఇవాళ నీళ్ళు కాగబెట్టుకునే కాదు మహా అయితే వాన వచ్చినప్పుడు తప్ప మిగతా వంట అంతా మళ్ళీ కట్టెల పొయ్యి మీద తెచ్చుకుంటున్నారు కదా ఏం చేసిరు ఇప్పుడు న్యాయం మరి ఇప్పుడు సిటీలో పేదలు కూడా వీలున్నంత వరకు ఈ నిర్మాణ రంగంలో ఉన్న కూలీలు కావచ్చు రోడ్లు పెట్టుకుంటున్నారు మీరు వాళ్ళు పొయ్యిలే మీకు చూడండి గుడిసెల ముందులో మీకు వేసుకొని ఉంటారు రోడ్ సైడ్లో వాళ్ళు పొయ్యిలు కనిపిస్తున్నాయి కిరోసిన్ కూడా కొనే పరిస్థితి లేదండి అదే అంటున్నా ఒకప్పుడు కనీసం కిరోసిన్ అందుబాటులో ఆ కిరోసిన్ స్టవ్ అన్న పెట్టుకుని ఏదో ఒకటి చేసిన ఆ కిరోసిన్ కూడా అందుబాటులో లేదు ఇప్పుడు వీళ్ళు మళ్ళీ దేశ అభివృద్ధి గురించి మాట్లాడతారు పైగా మీరు పెళ్లిళ్ళు చేసుకోపోవడానికి మీకేం కారణాలు ఉన్నాయో మాకు తెలియదు కానీ మీరు అవినీతికి పెళ్లిళ్ళు చేసుకోపోవడానికి లంకి పెట్టి జనాల మటుకు ఫూల్స్ని చేయొద్దు పైగా వస్తుంది ఏప్రిల్ 1 మరీ అంత ఆల్ ఫూల్స్ డే చేయొద్దండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్